Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP లో పులివెందుల సతీష్ రెడ్డి జగన్ టర్మ్ లోనే చంద్రబాబుకు జలక్. ముఖ్యమంత్రి జగన్ పులివెందులలో ఉన్నారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళి అర్పించారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల కేంద్రంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వైఎస్ఆర్ ఆ తర్వాత సీఎం జగన్ పైన పోటీ చేసిన టీడీపీ మాజీ నేత సతీష్ రెడ్డి వైసీపీ ముఖ్య నేతలతో టచ్ లోకి వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత సతీష్ రెడ్డి టీడీపీకి దూరమయ్యారు. తిరిగి ఆయన్ను టీడీపీలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో వైసీపీ ముఖ్య నేతలు సతీష్ రెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి పులివెందులలో ఉన్న సమయంలో సతీష్ రెడ్డి వైసీపీలోకి రావటం పైన స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. పులివెందులలో వైఎస్ఆర్ హయాం నుంచి జగన్ వరకు టీడీపీ అభ్యర్థిగా సతీష్ రెడ్డి పోటీ చేశారు. వైఎస్ఆర్ బలాన్ని ఢీకొట్టి నిలబడిన వ్యక్తిగా పేరుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలి సభ్యుడు అయ్యారు. ఆ తర్వాత నుండి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత సతీష్ రెడ్డి టీడీపీకి దూరం ఉంటున్నారు. ఆ సమయంలోనే సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ అమలు కాలేదు. ప్రస్తుతం పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీటెక్ రవి పులివెందుల అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. ఇదే సమయంలో సీఎం జగన్ బంధువులను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే సతీష్ రెడ్డిని తిరిగి టీడీపీలోకి వెళ్లనీయకుండా వైసీపీలో చేర్చుకోవాలనేది నియోజకవర్గ వైసీపీ నేతల వ్యూహం. టీడీపీకి బీటెక్ రవి కంటే సతీష్ రెడ్డి బలం అదనంగా కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. సతీష్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం కావడంతో అక్కడ బలమైన వర్గం ఉంది. టీడీపీ ఆహ్వానించినా సతీష్ రెడ్డి తిరిగి ఆ పార్టీకి దగ్గరయ్యే అవకాశాలు లేవని చెబుతున్నారు. పులివెందులలో ప్రస్తుతం పార్టీ సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా సతీష్ రెడ్డికి సంబంధించి ప్రతిపాదన తెచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపైన సీఎం జగన్తో చర్చించి ఒప్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్నీ సెట్ అయితే సీఎం జగన్ పులివెందులలో ఉన్న సమయంలో సతీష్ రెడ్డి వైసీపీలో ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.